ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ ఏపీపీటీస్ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా హాకీ మంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ గారి జన్మదిన వేడుకలను జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి జరుపుతున్నారు. కర్నూలు జిల్లా ఏపీపీటీస్ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ వారు ఎస్టీయు భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో క్రీడా ప్రతిభ అవార్డులు పొందిన జిహెచ్ఎస్ ఆత్మకూరు ప్రభాకర్, జైవి పద్మలత, జూపాడు బంగ్లా పీడి డివి సుబ్బారెడ్డి, నరసింహ పీఈటి, భాగ్యనగరం పీడి ఎల్ శ్రీధర్, కేజీబీవి పీఈటి శ్రీలత మేడం, చాగలమర్రి పీడి దాదాపీర్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జోసెఫ్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, ఎస్టీయు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనాథ్, జిల్లా సీనియర్ రిటైర్డ్ పీడి కృష్ణారెడ్డి, జిల్లా అడ్వైజర్డ్ డివి సుబ్బారెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభాకర్, మున్సిపల్ స్కూల్ అధ్యక్షుడు దాసరి సుధీర్, రిటైర్డ్ పీడి చిట్టిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిలజుడు 44 సంవత్సరాలలో వచ్చి భారతదేశానికి హాకీకి మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనము ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా మరి జిల్లా వ్యాయామ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్వహించినందుకు వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి కర్నూలు స్టేడియం నందు కూడా ఈ యొక్క ధ్యాన్చంద్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి మేమంతా ముందుకొచ్చారు. దాత బి రామయ్య గారికి, మిగతా వారికి అందరికి కూడా, డిసిఓ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సుధీర్ సెక్రటరీ హాకీ కర్నూలు, దాసరి సుధీర్ సెక్రటరీ హాకీ.